పేదలకు ఇవ్వాల్సిన లబ్ధిని నాయకులు మింగేశారు. ఓఎన్జీసీ సంస్థ ప్రతి ఏటా పేద ప్రజలకు ఇచ్చే నిత్యావసరాలు బహుమతులు పంపిణీలో సచివాలయం సిబ్బంది స్థానిక నాయకులు చేతివాటం చూపించారు. ఒకటి రెండు కాదు, ఏకంగా 300 మంది లబ్ధిదారులకు ఇవ్వాల్సిన గిఫ్టులు పక్కదారి పట్టించారు. దీంతో ఆందోళనకు దిగిన గ్రామస్తులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు గ్రామంలో గత 20 ఓఎన్జీసీ చమురు సహజవాయు నిక్షేపాలను వెలికితీస్తోంది. ఓఎన్జీసీ సొంత నిధులతో ప్రతి ఏటా సంక్రాంతికి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి బహుమతులు నిత్యవసర సరుకులు పంపిణీ చేస్తుంది. అయితే ఈ ఏడాది ఆలస్యంగా ఈ పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టింది. ఓడలరేవు గ్రామంలో 1060 తెల్ల రేషన్ కార్డుదారులు ఉండగా ఓఎన్జీసీ 1185 కిట్లు సిద్ధం చేసి స్థానిక నాయకులకు అందచేసింది. అయితే పేదల కిట్లపై కన్నేసిన స్థానిక పెద్దలు పేదలకు ఇవ్వాల్సిన 300 మిక్సీలు పక్కదారి పట్టించారు. ఇదేంటని గ్రామస్తులు నిలదీయడంతో సింగిల్ కార్డుదారులకు ఇవ్వటం లేదని పెద్దలు సెలవిచ్చారు. భర్త లేకుండా ఒంటరిగా ఉన్న మహిళలకు వృద్ధులకు సాయం చేయాల్సింది పోయి సొంత పెత్తనం చేయడంపై స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏటా ఓఎన్జీసీ ఉన్నతాధికారులు దగ్గరుండి ఈ కార్యక్రమం జరిపించేవారు. అయితే స్థానిక అధికార పార్టీ నాయకులు మొత్తం పెత్తనం తమకు ఇవ్వాలని పట్టుబట్టడంతో ఓఎన్జీసీ సిబ్బంది చూసి చూడనట్లు వదిలేశారు. దీంతో స్థానిక సర్పంచ్ భర్త దగ్గరుండి ఈ పంపిణీ జరిపించారు. ఎంతో ఆశతో తమకు బహుమతులు వస్తాయనుకున్న వృద్ధులకు నిరాశే మిగిలింది. తమకు అందవలసిన కిట్లు పక్కదారి పట్టాయని తెలిసి ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా బహుమతి ఇచ్చేశామంటూ వృద్ధుల రేషన్ కార్డులు కత్తెరతో కత్తిరించడం వివాదాస్పదమైంది. అసలు రేషన్ కార్డును కత్తిరించడం ఏంటని సర్పంచ్ భర్తను నిలదీశారు. మా రేషన్ కార్డుపై కత్తెరతో కట్ చేసినందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ను ఆశ్రయిస్తున్నారు. రెండు రాష్ట్రంలో పార్లమెంట్ తెలియదా? కిట్లు ఏం తేవాలరా? పొరుగున కూడా కిట్లు పెంచారు తాను కూడా తిట్టేవారు ఏమో రాశారు. రెండు గంటల నుంచి వచ్చాము, కానీ మంటలు వెళ్ళి వెళ్ళాడు, తీసుకుని వెళ్ళాడు. ఎవరు తీసారది? మంగేశ్వర గారా? అలాగే